హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి వరల్డ్. ఈరోజు వీడియోలో మనం గోంగూర మటన్ తయారీ కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక పెద్ద బౌల్ గోంగూరను వేసుకుని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కిలో మటన్ వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఉడికించుకున్న గోంగూరను వేసుకుని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గోంగూర మటన్ రెడీ అయిపోయినట్లే.